పత్తి పంట లాభాలు తెచ్చిపెడుతుందని రైతులు విశ్వసించడం లేదా సిరలు కురిపించాల్సిన తెల్ల బంగారం నష్టాల పాలు చేస్తుందని భావిస్తున్నారా? పత్తి సాగుపై మునిపటి ఆసక్తి ఇప్పుడు తగ్గిపోయిందా? తెలంగాణలో పరిస్థితిపై ఏబిఎన్ స్పెషల్ రిపోర్ట్. తెలంగాణలో తెల్ల బంగారం సాగుకు రైతులు వెనకడుగు వేస్తున్నారు. పత్తి పంటను సాగు చేయడం అంటే ఓ సాగసమే అన్న భయం వారిని వెంటాడుతుంది. ప్రస్తుత వానాకాలం సీజన్లో సాగవుతున్న పత్తి పంట విస్తీర్ణం లెక్కలు ఈ విషయాలనే చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి సాగు పెంచాలని సంకల్పించిన ప్రభుత్వం ఈ సీజన్లో 75 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. పత్తి పంటనే వేయాలని రైతులను కోరింది. అయితే రైతులు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ సీజన్లో కేవలం 50.28 లక్షల ఎకరాల్లోనే పత్తి పంట సాగింది. సాగు విస్తీర్ణం పరంగా గడిచిన 2 ఏళ్ల కంటే ఇది తక్కువ కావడం విశేషం. రాష్ట్రంలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 48 నుంచి 50 లక్షల ఎకరాలు. కానీ ప్రభుత్వం విధించిన సాగు విస్తీర్ణం కన్నా 24.51 లక్షల ఎకరాల్లో తక్కువగా పంట సాగింది. ఈ ప్రభావం పత్తి ఉత్పత్తిపై గణనీయంగా పడే అవకాశాలున్నాయి. 100,000 బేళ్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రంలో ఉన్నప్పటికీ అందులో సగం ఉత్పత్తి కూడా వచ్చే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత వానాకాలంలో నియంత్రిత సాగు విధానంలో భాగంగా 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని రైతులకు సర్కారు నిర్దేశించింది. రైతులు కూడా గొప్పగా స్పందించారు. దీంతో ఆ సీజన్లో 60.54 లక్షల ఎకరాల్లో పత్తి సాగింది. అయితే కాలం కన్నెర్రె చేసింది. ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో కుండపోతుగా వర్షాలు కురిశాయి. ఈ దెబ్బకు పత్తి చేలల్లో నీరు నిలిచింది. పూత కాత రాలిపోయింది. కొన్ని చోట్ల పత్తి కాయలు బూజు పట్టిపోయాయి. సుమారు 20 లక్షల ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిన్నది. మిగిలిన పంటకు చీడపీడలు ఆశించాయి. దీంతో కొన్ని చోట్ల ఎకరానికి 3 నుంచి 4 క్వింటాల దిగుబడి కూడా రాలేదు. ఎకరానికి సగటున 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులకు ఖర్చులు కూడా గిట్టుబాటు కాక నిండా మునిగారు. కొన్ని చోట్ల రైతులు నకిలీ విత్తనాలను కొనడంతో ఆ పత్తి విత్తనాలు మొలవనే లేదు. ఇంకొన్ని చోట్ల మొలిచినా పూత కాత రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 100,000 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు అధికారుల తనిఖీల్లో దొరికాయి. ఇలా నకిలీ విత్తనాల బెడద, అతివృష్టి, చీడపీడలపై నెలకొన్న భయాలతోనే రైతులు పత్తి పంట సాగుకు దూరంగా ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా ఈసారి సాహసించి పత్తిని సాగు చేసిన కొందరు రైతులు ఆదిలోనే తలపట్టుకున్నారు. పత్తి గింజలు నాటగానే తొలకరిలో వర్షాలు దంచుకొట్టాయి. దీంతో పత్తి చేలు జారు పట్టిపోయాయి. కొన్ని చోట్ల విత్తనాలు పుచ్చిపోయాయి. మొత్తానికి రాష్ట్రంలో నిరుడితో పోలిస్తే 10.26 లక్షల ఎకరాల మేర ఈసారి పత్తి పంట సాగు విస్తీర్ణం తగ్గింది.